హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో సమ్మర్లో పిల్లలకైతే హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. సో ఎక్కడికి వెళ్ళాలో తెలియక మేమైతే మా వదిన వాళ్ళ బోర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇది వచ్చేసి ఈరోజు డే ఇన్ మై లైఫ్ ఆ టైప్లోనే ఉంటుంది. కాకపోతే ఎక్కువ అయితే లేదు, జస్ట్ నేను చిన్న చిన్న క్లిప్స్ అన్ని తీసుకున్నాను అనమాట. సో చెట్లకైతే అసలు ఆకులు లేవు, కానీ మేము వెళ్ళే తోటలో అయితే చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి. సో ఆ చెట్లను అంతా తిరగొచ్చు బాగా అనుకుంటూ వెళ్ళాను, కానీ అక్కడ ఎండకి నాకైతే అడుగు బయట పెట్టాలనిపించలేదు అట్లా. సో చిన్న చిన్న క్లిప్స్తో అయితే నేను ఇది తీసుకున్నాను కాబట్టి మా పాప అయితే వెళ్తూ వెళ్తూ ఉంది. ఎందుకు కవర్ పట్టుకొని వెళ్తుంది అనుకుంటున్నారా? సో అక్కడ ఒక పెద్ద తొట్టి ఉందండి, దాంట్లో స్విమ్ అయితే చేయడానికి మేము ఎక్స్ట్రా బట్టలు తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. సో నా కోసం ఆగుతుంది ఆగుతుంది అని ఎంత అంత ఆలోచిస్తుంది అనుకుంటున్నారా? కవర్ నేను పట్టుకోవాలంట, అందుకే ఆగి మరీ చిన్నగా కవర్ నా చేతికి ఇచ్చేసి లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. సో ఇది చూడడానికి మా హిస్మతి సామ్రాజ్యం లాగా ఉంది కదా, కాకపోతే కాదండి, మా వదిన వాళ్ళ తోట. అండ్ లోపలికి వెళ్ళంగానే చెట్లను చూడంగానే ఎక్కడ లేని సంతోషం అయితే నాకైతే వచ్చేస్తుంది, ఇంకా చెప్పలేనమాట. ఎంత వేడి ఎంత ఎండ అయినా సరే నాకు ఇంకా చుట్టూ వెళ్ళి తిరగాలనిపించేస్తుంది. అండ్ ఇవన్నీ టెంకాయ చెట్లు, వక్క చెట్లు అండి. సో ఇక్కడనే మా వదిన వాళ్ళు ఇల్లు కట్టుకునేసి వాళ్ళు కూడా సమ్మర్కి హాలిడేస్కి అలాగే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎండా క్లైమేట్ అంతా చూస్తుంటే మధ్యాహ్నం 2 ఆ టైప్లో ఉంది కదండి, కాదు మేము వచ్చింది మార్నింగ్ 9:30కి, అప్పటికే అసలు ఈరోజు అయితే ఎండ ఎంత వాంచేస్తుంది అనమాట. సో ఫైనల్గా అయితే మేము రావడం ఆలస్యం, అందరూ అయితే ఇంకా స్విమ్ చేయడానికి వెళ్ళిపోయారు. మా పాప ఫస్ట్ టైం దుంకుతానని చెప్పేసి పైకి ఎక్కిందనమాట. సో కష్టపడి లాస్ట్కి ఏదో దుంకేసి ఏదో సక్సెస్ ఫీల్ అయినట్టు చాలాసేపు అయితే ఆడేశారనమాట. సో వాళ్ళ పాటికి వాళ్ళైతే నేను చెట్లలో తిరుక్కుంటూ నేనైతే మంచిగా క్లైమేట్ని అయితే ఆస్వాదిస్తూ వెళ్ళిపోయాను. అంటే ఎండ్ అనమాట, ఇంకా నా వల్ల కొంతసేపు వీడియోస్ తీసేకే కాలేదు. సో సరే చిన్న మినీ లాగ్ అయినా చేసుకుందామని చెప్పేసి నేనైతే చిన్నగా వీడియోస్ అన్నీ తీసుకుంటూ వెళ్ళిపోయాను. సో ఈ తోటలో రకరకాల చెట్లు అయితే ఉన్నాయండి, దాంట్లో ఇదైతే యాపిల్ చెట్టు. అండ్ ఇంకా చాలా రకాల చెట్లు ఉన్నాయి, నేను ఇంకా ఫుల్ వీడియో ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఫుల్ వ్లాగ్ అయితే తీసి పెడతాను. సో యాపిల్ చెట్టు కూడా పెట్టేశారనమాట, యాపిల్ చెట్టు, ఇంకా బటర్ఫ్రూట్, ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ పెట్టారనమాట. నేనైతే కొన్నే తిరిగాను లోపలికి, కానీ ఫస్ట్ టైం నేను యాపిల్ చెట్టుని అయితే చూసి పట్టుకున్నానమాట. భలే హ్యాపీ అనిపించింది. ఎప్పుడన్నా కాశ్మీర్కి వెళ్ళి నేను యాపిల్ చెట్లను చూసి రావాలి అని అనుకునేదాన్ని, కాకపోతే ఇక్కడే అది తీరేసిందనమాట. ఇంకా అరటి చెట్లు, పప్పాయ చెట్లు, వక్క చెట్లు, ఇంకా మునగ చెట్లు అన్నీ అయితే పెట్టేశారు. సో ఇదైతే స్ట్రాబెరీ చెట్టు అండి, స్ట్రాబెరీ చెట్టును కూడా నేను ఎప్పుడు చూడలేదు. సో ఈరోజు చాలా రకాల చెట్లు అయితే నేనైతే చూసేసానమాట, ఎప్పుడు చూడనివి కూడా. ఇంకా చాలా రకాల చెట్లు అయితే నేను మిస్ చేశాను, ఈసారి ఖచ్చితంగా ఫుల్ వ్లాగ్ అయితే తీసి పెడతానమాట. సో ఈ చెట్టును కూడా నేను ఫస్ట్ టైం ముట్టుకున్నాను, స్ట్రాబెరీ చెట్ని. ఎప్పుడు కాయలు చూడడమే తప్ప వాటి చెట్లను అయితే ఎప్పుడు చూడలేదు. సో ఈరోజు ఆ కోరికలంతా తీరేసాయనమాట. అండ్ పపాయలు అయితే అసలు ఒక్కొక్క చెట్టుకి పెద్ద పెద్దగా చాలా బాగున్నాయి, అవన్నీ నా హైటే ఉన్నాయండి. నా హైట్ ఉన్నా కూడా వాటికి ఎన్ని కాసాయో. సో చాలా హ్యాపీ అనిపించింది. సో మా ఛానల్ కానీ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. అండ్ హ్యాపీ సమ్మర్ అందరికీ, సమ్మర్లో బాగా ఎంజాయ్ చేసేసేయండి. సో మళ్ళీ వీడియోతో కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.